నా సమీర్ ఆడతాను కూర్చోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు కూడా నాసు మీద ఆడటానికి వచ్చాము. ఇదిగోండి నాసు. సాయంత్రం పూటే వచ్చామండి. ఇవాళ కూడా ఈవినింగ్ టైంలో 4:30 దాటింది. ఈ కొద్దిసేపు ఆడదామని వచ్చాము. చూద్దాం ఏం పడతాయో చూసి వీడియో పెడతాను. వీడియో మొత్తం చూడండి. ముందుగా అయితే మా వీడియోని ఫస్ట్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ మీ. తగిలింది, చేప తగిలింది. ఏ సైజు చిన్నదేనా? నేర్త చేప తుప్పలోకి వచ్చింది. అరకే సైజు బ్లాక్ రో ఫిష్. అరకేజీ కొద్దిగా ఎక్కువనే ఉండొచ్చు, 1/2 కేజీ ఉంటుంది. ఏసి మరత పడింది. తగిలిందా? జాగ్రత్త, ఇంకో చేప తగిలింది. రెండోది జాగ్రత్త అన్న. ఇదంతా గడ్డి ఉంది, అందుకనే ఒక పక్క తీసుకొచ్చి తీయాలి. అంత కాడ మొలిసింది. అదే సైజా?
జాగ్రత్త జాగ్రత్త, హడావిడికి లాగేమనుక ఊడిపోయింది. దాని మీద కొద్దిగా పెద్ద సైజ్ ఇది. ఇది బ్లాక్ రౌ ఫిషే, ముళ్ళు కూడా మంచి దిగబడింది. ముళ్ళుది ముళ్ళుది చేపాలి, జాగ్రత్త. చేపలు చేప బయటిలాగి చేప చేప తగిలింది, చేప రూరు తీసుకున్నా. ఓకే, మూడో చేప అండి ఇది, మూడో చేప తగిలింది. జాగ్రత్తగా నిలిచి, పెద్ద సైజ్ ఇదే అండి సైజ్. చేప తగిలింది, అది చేయి చేప. నిదానంగా లక్క రైట్, దాంట్లోకి వెళ్తే మళ్ళీ రాదు. ఇది బ్లాక్ రౌ ఫిషే, ఒడ్డుకొచ్చింది. సేమ్ సైజ్ అనుకుంటుందా, కేజీయా? కేజీ సైజ్ ఇది. కొంచెం పెద్దది దాని మీద, ఆ రెండింటి మీద. కొంచెం పెద్ద సైజు, ముళ్ళు ఇది. మూడో చేప అండి, మూడు తగిలినాయి, అన్నీ బ్లాక్ రౌ ఫిష్లే. మళ్ళీ చిత్తురాయలు అంటారు వీటిని. జాగ్రత్త జాగ్రత్త, ఆప బయటికి లాగి దాంట్లో పక్కన పెట్టుకోదు. ఇటే పెట్టి ఇటే పెట్టి రెడీమీ పెట్టి. కేజీ సైజ్ ప్రస్తుతానికి మూడు పడ్డాయి. లైటింగ్ ఫెయిల్ అవుతుంది, ఇంకొక అరగంట ఆడి చూస్తాము.
లైట్ ఫెయిల్ అయిపోయింది, చీకటి పడుతుంది, అందుకనే ఇక ఆపేసి వెళ్ళిపోతున్నాం. షాప్లన్నీ చూపిస్తాము. ఈరోజుకి మూడేనండి ఇక మేట. బయటికి తీసుకోవాలి మీది. ఈరోజుకి మూడు పడ్డాయండి చేపలు. ఈ మూడుతో వెళ్ళిపోతున్నాం ఇక, చీకటి పడిపోయింది. అందుకని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.